తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ గోలిలింగేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం చోరీకి గురైంది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి చోరీకి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో కూడా చాలా దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందని, వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. విగ్రహం దొంగలించిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర బీసీ సేల్ కార్యదర్శి జంపారామన్ డిమాండ్ చేశారు. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపైన దాడులు కానీ, హిందూ దేవాలయాలపైన ఏదో ఒక విధంగా అప్రదష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు కానీ కొనసాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం అంతర్వేది రథం దగ్ధం కావడం,